हेलो फ्रेंड्स, ఈ రోజు నేను చేయబోయే రెసిపీ పిల్లలు చాలా ఇష్టంగా తినే కాజు బిస్కెట్స్. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా. మరి ముందుగా మిక్సింగ్ బౌల్ లో 200 గ్రాముల మైదాను వేసుకుందాం. దీనిలో 1/2 స్పూన్ salt, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1/2 స్పూన్ వామును క్రష్ చేసుకుని వేసుకోవాలి. అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. దీనిలో 2-3 స్పూన్ల డాల్డాను బాగా మరగబెట్టుకుని వేసుకోవాలి. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ఎంత గట్టిగా కలుపుకోగలిగితే అంత గట్టిగా కలుపుకోవాలి. పిండిని గట్టిగా కలుపుకుంటేనే బిస్కెట్స్ క్రంచీగా వస్తాయి. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి కిందన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత తడిపిన క్లాత్ ని వేసుకొని అరగంట సేపు నానేద్దాం. పిండి బాగా నానింది కదండి, ఇప్పుడు మనం బిస్కెట్స్ రెడీ చేద్దాం. ఫ్లోర్ మీద కొద్దిగా పిండిని చల్లుకొని అంతా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ కాజు బిస్కెట్స్ అంటే ఇష్టపడని పిల్లలు ఉండరు కదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చపాతీని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఒక చిన్న మూతను తీసుకొని ఈ షేప్ వచ్చేలా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ మాత్రం అందంగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన పిండిని కూడా తీసుకొని మరలా చపాతీ చేసుకుని ఇదే విధంగా కట్ చేసుకోవాలి. స్వీట్ కాజు బిస్కెట్లు కూడా తయారు చేయవచ్చండి. మరొక వీడియోలో మీకు స్వీట్ కాజు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. బిస్కెట్స్ అన్నీ రెడీ అయినాయి కదండి, ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ బిస్కెట్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బిస్కెట్స్ కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని సిమ్లో ఉంచుకోవాలి. చిన్న చిన్న బిస్కెట్స్ కదండి, త్వరగానే వేగిపోతాయి. ఈ బిస్కెట్స్ ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా మెత్తగానే ఉంటాయండి, చల్లారిన తర్వాత క్రిస్పీగా వస్తాయి. బిస్కెట్స్ అన్ని టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బిస్కెట్స్ మంచి కలర్ వచ్చినాయి కదండి, ఇప్పుడు వీటిని టిష్యూలోకి తీసుకుందాం. బిస్కెట్స్ చాలా క్రిస్పీగా వచ్చాయండి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బిస్కెట్స్లో సాల్ట్ వేసాం కదండి, ఇక్కడ కొద్దిగా తగ్గించి వేసుకోవాలి. స్పైసీ అండ్ క్రిస్పీ కాజు బిస్కెట్లు రెడీ అయినాయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.